మీ ఈ సృష్టి ఆవిర్భావం దగ్గర నుంచి మీ వరకు రాజ్యం ఎందుకు తీసుకోవలసిన అవసరం వచ్చిందో నీకు చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు రాజ్యం తీసుకో అని ఆయన ఏమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ లోకమంతా జలమయమైపోయి ఉండేది, ఈశ్వరుడు సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు జలములలోంచి భూమి పైకొచ్చింది. ఆ భూమిని పైకొచ్చినప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యభగవానుడు, సూర్యభగవానుడికి వైవస్వత మనువు, వైవస్వత మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకుడికి దుంధుమారుడు, ఆయనకి యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, ఆయనకి సుసంధి, ఆయనకి ధ్రువసంధి, ఆయనకి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అశుమంతుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘుమహారాజు, రఘుమహారాజుకి కల్మషపాదుడు, కల్మషపాదుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, ఆయనకి శీఘ్రగుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి నలుగురు. ఇందులో ఇద్దరు ముగ్గురు కొడుకులున్న వాళ్లలో కూడా పెద్దవాడే పట్టం కట్టుకున్నాడు. మీ వంశంలో ఆచారంగా వస్తున్నది ఏది అంటే, ఈ సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆచారం, ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజ్యం చేస్తాడు. ఇంత గొప్పగా సృష్టి మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం.